అది కదా బాయ్, నువ్వేదో హెల్ప్ చేస్తావని నేను అనుకుని మా వాడికి మాట కూడా ఇచ్చేసా. ఇదిగో ఇవన్నీ కాదు గాని నా మాట విని ఈ ఒక్కసారికి హెల్ప్ చేసావు గారు. ఒకవేళ మీరు నన్ను ఏ డెత్ క్లెయిమ్ సెటిల్మెంట్ లేకపోతే ఏ లాప్స్ అయిపోయిన పాలసీస్ని రివైవ్ చేయమనో చెప్పుంటే నేను చేసేవాడినేమో. కాకపోతే మీరు నన్ను అడుగుతుంది నా ప్రొఫెషన్ కి ఎలాంటి సంబంధం లేని పని అండి. మోర్ ఓవర్ నేను చేయలేని పని కూడా. ఎందుకండి ఇబ్బంది పెడతారు ఆ యాక్సిడెంట్ కేసు డీల్ చేయమని చెప్పి? అయితే ఏంటి చేయనంటావు అంతే కదా, పోతే నా మాటే పోతుంది. పోనీ భయ్య, నేనేమన్నా సత్యహరిచంద్రుడి కజిన్ మాట తప్పకపోవటానికి పోనీ. ఒకవేళ నాకు హెల్ప్ చేయాలని ఉన్నా నా వల్ల అవ్వదు అంటున్నానండి. మీ నాన్న నేను 20 ఏళ్ళు కలిసి పనిచేసి ఆయన ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవారు, మనకి ఏమాత్రం నష్టం కలగనప్పుడు ఇతరులకు మనకు తోచినంతలో సాయం చెయ్యాలి అని. ఇదిగో సహదేవా, నేను చెప్పాల్సి నేను చెప్పానయ్యా, ఆ తర్వాత నీ ఇష్టం. హలో డార్లింగ్ అత్తో, ఏంటి సంగతి? ఏరా, నిన్నటి నుంచి ట్రై చేస్తున్నా, అసలు కాల్ లిఫ్ట్ చేయడం లేదు. నాలా నువ్వు కూడా లా ప్రాక్టీస్ ఏమైనా పెట్టావా ఏంటి? అదేం లేదత్తా, ఏదో చిన్న వర్క్ టెన్షన్. ఇప్పుడు కూడా మా కొలీగ్ ఒకటి కాల్ చేసి ఏదో ఫేవర్ కావాలంటేను మాట్లాడుతున్నా. అదే మొన్న ఆ యాక్సిడెంట్ కేసు గురించి నీకు చెప్పాను కదా, దాని గురించే. అది సర్లే గాని ఏంటి సంగతులు? ఎల్లుండి హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అవుతున్నావు అని చెప్పాను కదా, రెంటల్ వాడు అపార్ట్మెంట్ పిక్స్ కొని పెట్టాడు. నువ్వు చూసి ఇల్లు బాగుంది అంటే నేను ప్రొసీడ్ అయిపోతా. మీ ఇంటి దగ్గరే అతను కూడా వస్తానన్నాడు. కీస్ ఆల్రెడీ వాచ్మెన్ దగ్గరే ఉన్నాయి, కాకపోతే ఇంట్లో ఏదో డోర్ తో ప్రాబ్లం ఉందని చెప్పినట్టు. ఇలా ఎలా లోపల ఉండిపోయారు? ఓ మై డియర్ డార్లింగ్ అత్తో, నువ్వు రిలాక్స్ అయిపో, నేను వెళ్ళి చూసి వస్తా. ఎవరో ఇల్లు చూడటానికి వస్తున్నానంటే నేను ముందే వచ్చా, కానీ ఈ లోపలే తలుపు పడిపోయింది. ఎంత ట్రై చేస్తున్నా రావటంలే. ఉండండి, లాక్ తీసేవాడిని పిలుస్తా. నేను ఆల్రెడీ పిలిచాను బాబు, దారిలో ఉన్నానన్నాడు. అవును, వేరే ఎవరో వస్తానన్నారే. ఆవిడికి వేరే పనులు రాలేకపోయారు చెప్పారు కదా మీతో. మర్చిపోయాను బాబు, వయసు అయిపోతుంది కదా. అవును, అసలు విషయం అడగటం మర్చిపోయాను. ఇంతకీ మీకు ఇల్లు నచ్చినట్టేనా? నచ్చిందండి, మొత్తం అంతా చూసేసినట్టే. ఒక్క మీరున్న రూమ్ తప్ప ఐఎమ్ షూర్ అది కూడా బాగానే ఉంటుంది అనుకుంటా. ఇంతకీ మెయింటెనెన్స్ ఎంతో ఏమైనా ఐడియా ఉందా? అంత ఐడియా లేదు బాబు. వాచ్మెన్ అడుగుతారా? ఆల్రెడీ మేడంతో మాట్లాడించా, ఒకసారి మీరు మాట్లాడండి. బాబు మరి నా కమిషన్? మీ ఫోన్లో మనీ ట్రాన్స్ఫర్ యాప్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే సెండ్ చేసేస్తా. యాప్ ఉంది కదా? లేదు బాబు, అంటే స్మార్ట్ ఫోన్ లేదు. అయ్యో, ఇప్పుడు మరి ఎలా? పర్వాలేదులేండి, నేను మేడం దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటా. మీరు బయలుదేరండి, వెళ్ళేటప్పుడు ఒకసారి వాచ్మెన్కి చెప్పేసి వెళ్ళండి. సరేలేండి అయితే. ఓ పని చేస్తా, ఈ తాళం తీసేవాడు వచ్చినంత వరకు నేను ఇక్కడే ఉంటానులేండి. అరే మీకెందుకండి ఇబ్బంది? అయ్యో అదేం పర్లేదులేండి. సో చెప్పండి, ఎన్నాళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉంటున్నారు? 15 ఏళ్ళ నుంచి ఉన్నానండి. 15 ఏళ్ళ? అన్నేళ్ళు ఈ ఫీల్డ్లో అంటే కష్టమే కదా. అలా ఏం లేదు, నేను ఫస్ట్ టైం రెంటల్ ఏజెన్సీ మొదలు పెట్టినప్పుడు ఇంటర్నెట్ ఏం లేదు, కానీ ఇప్పుడు అలా కాదు కదా. గురువు గారు, ఇంతకీ మీకు పెళ్ళయిందా? పెళ్ళవడం ఏంటి, ఒక బాబు కూడా. 14 ఏళ్ళు వాడికి, రేపు డిసెంబర్కి 15 వస్తాయి. అవును, మీరేం చేస్తుంటారు? నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నానులేండి. అలాగా, మీరొక్కరేనా లేదంటే మీతో పాటు అమ్మ నాన్న? చిన్నప్పుడే చనిపోయింది, నాన్న కూడా ఈ మధ్యనే అంటే 2 ఇయర్స్ బ్యాక్. అయ్యో, మంచి వాళ్ళని దేవుడు తొందరగా తీసుకెళ్లిపోతాడు అంటారు కదా. మంచి వాళ్ళకే కాదండి, చాలాసార్లు మంచికి వెళ్ళి చెడు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది మీకు ఏమైనా అయిందా? అదో పెద్ద కథ అండి. చెప్పండి, పర్లేదు. గురువు గారు వద్దులేండి సార్, నా కష్టాలు మీకెందుకు? ఒక మనిషి కష్టం ఇంకో మనిషితోనే కదండి పంచుకునేది. కాకపోతే ఇక్కడ నేను ముక్కు ముఖం తెలియని వాడిని అనుకోండి. పర్లేదులేండి, చెప్పండి. అప్పటికీ మీకు ఇష్టం లేకపోతే వద్దులేండి. సరే అండి, నేను వెళ్తాను. కింద వాచ్మెన్కి చెప్పేసి వెళ్తానులేండి. సరేనా? ఓకే. ఇది 4 ఏళ్ల క్రితం మాట, ఇది ఎన్నో ఏళ్లుగా నాలో దాచుకున్న నిజం, నాకు మాత్రమే తెలిసిన నిజం, నేను చంపాలి అనుకుంటున్న నిజం. ఒక పార్టీకి ఇల్లు చూపించడానికి ఆనందపురం వెళ్ళాను. వచ్చేసరికి రాత్రి బాగా లేట్ అయింది. రోడ్డు పక్కన ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు.
తాగేసి ఉన్నాడేమో అనుకున్నాను, కానీ రక్తపు మడుగులో ఉన్నాడు. ఏదో ఉద్దేశం వెళ్ళిపోయిందని అర్థమైంది. నేను వచ్చే ముందు ఎన్నో బళ్ళు వెళ్ళినప్పటికీ అందులో ఏ ఒక్కరికి కూడా ఆపి సాటి ప్రాణాన్ని కాపాడదామనే ఆలోచన కలగలేదు. నేను వెళ్ళి సహాయం చేద్దాం అనుకున్నా, కానీ ఇంతలోనే నాకు దారికి అనిపించింది. ఆ యాక్సిడెంట్ చేసింది నేనే అని అనుకున్నాను. నాకేం చేయాలో తెలియలేదు. ఓ వారం రోజులు ఇంటి నుంచి బయటికి రాలా, అంత సమసిపోయిందని అనుకున్నా. ఒకరోజు న్యూస్లో దీని గురించి విన్నా. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు భయంతోనే బ్రతుకుతున్నా. నా ఫ్యామిలీ కూడా ఇక్కడ లేరు. మీరు ఏ తప్పు చేయనప్పుడు భయపడ్డం దానికి? పోలీసులు వెళ్ళి చెప్పాల్సింది కదా. నేను వెళ్ళినా కూడా నేను చెప్పింది నిజమని రుజువు అవడానికి కొన్ని ఏళ్ళు పడుతుంది. అబద్ధం ఉన్నంత అందంగా నిజం ఉండదు కదా. అడగగానే మొత్తం అంతా నాకు చెప్పారు. నేను వెళ్ళి పోలీసులకు చెప్పేస్తే? మీరు చెప్పరు సార్, ఎందుకంటే మీరు చెప్పేవాళ్ళు అయితే నాకు చెప్పి ఆ పని మీరు చెయ్యరు. నీకోసం 3 గంటలు వెయిట్ చేసి ఆ రెంటల్ బ్రోకర్ వెళ్ళిపోయాడు. నీకు అవ్వకపోతే అవ్వదని చెప్పాలి కదా. ఆ అపార్ట్మెంట్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? మళ్ళీ చేస్తాను. ఏదో ఒకటి ఉద్ధరించు. మీరు చెప్పింది నిజమేనండి, నాకు పోలీసులు చెప్పే ఉద్దేశం లేదు. మీకు ఇంట్లో దిగే ఉద్దేశం కూడా లేదు. ఎందుకోసం వచ్చారు? ఒక్క విషయం తెలుసుకోవడానికి. ఏంటది? మీ కథ నాకు ముందే తెలుసంటే ఏమంటారు? ఈ కథలో మీకు తెలిసిన మీరు ఒప్పుకొని ఒక్క విషయం ఉంది అంటే ఏమంటారు? మీరు చనిపోయినా ఇంకా ఈ ఇంటిని వదిలి వెళ్ళటం లేదు అంటే మీరేమంటారు? ఆనంద్ గారు చెప్పండి. సహదేవా, నీ హెల్ప్ ఒకటి కావాలి. నీకు గుర్తుందా, 4 ఏళ్ల క్రితం హైవే ప్రక్కన ఇట్టల్ రన్ కేసులో ఒక సస్పెక్ట్ ఐడెంటిఫై చేశారు. అతని పేరు చినబాబు, రెంటల్ బ్రోకర్. వాడు పోలీసుకు భయపడి మా చుట్టాల అపార్ట్మెంట్ వాడు ఖాళీగా ఉంటే దాంట్లో ఉరేసుకున్నాడు. ఈ విషయం బయటకు వచ్చేంత వరకు మాకు తెలియదు మా రెంటల్ బ్రోకరే సస్పెక్ట్ అని. కానీ ఇప్పుడు ఒక సమస్య ఏమిటంటే, వాడి ఇంట్లో దైవమై తిరుగుతున్నాడట. ఆ చుట్టుపక్కల వారు చెప్తే ఏంటి సార్, వాళ్ళేదో బుర్రలేక మీ వాడింటిని సేల్ అవ్వకుండా ఉండడానికి ఏదో పుకారు పుట్టించుంటారు. మీరెలా నమ్మారు? కొన్ని విషయాల్ని మనం లేదు అని నమ్మి ముందుకెళ్ళినా చాలా సార్లు ఆ నమ్మకాన్నే ప్రశ్నించే సందర్భాలు ఎదురవుతాయి. ఏదేమైనా ఎవరేమన్నా అక్కడ దెయ్యం ఉందా లేదా అనేది నాకైతే తెలియదు, కానీ అక్కడ ఖచ్చితంగా సమస్య అయితే మాత్రం ఉంది. అది కేవలం రంగులు మారుస్తూ ఉంది అంతే. ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు మీ నాన్నగారు చాలా సార్లు సాల్వ్ చేశారయ్యా. అసలు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆయన కూడా ఎన్నోసార్లు సాయపడేవాడు. కొంచెం ఆలోచించవయ్యా, ఎంతైనా నువ్వు తలుచుకుంటే సాల్వ్ చేయగలవు. మీ ఫ్యామిలీకున్న వరమే అది. మీరు మీ రిలేటివ్కి ఏం మాట ఇచ్చారో నాకు తెలియదు, కానీ నేను మీకు సహాయం చేస్తుంది మీ మాట నిలబెట్టడానికి కాదు, మా నాన్నగారి మాట పోకుండా ఉండడానికి. ఇదే నేను మీకు చేసే చివరి సహాయం ఇలాంటి విషయంలో. ఆ ఇంటి అడ్రస్ పంపించండి. ఎవరికి ఏ హాని తలపెట్టని మీరు ఇంకా ఇంటిని వదిలి ఎందుకు వెళ్ళటం లేదు? భయం. అందరూ ఆత్మలకి దయ్యాలకి ఏం భయం ఉంటుందని అనుకుంటారు, కానీ నాకు కూడా భయమే. నేను శాశ్వతంగా వెళ్ళిపోతే నా కొడుకు భవిష్యత్తు ఏమవుతుంది, నా కుటుంబం ఏమవుతుందో అని. అందుకే బాంధవ్యాలు అనేవి శరీరానికి మాత్రమే పరిమితం. మీ అబ్బాయి భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను చెప్పలేను, కానీ మీ ప్రేమకున్న బలం చూసి ఒక్క విషయం అయితే చెప్పగలను. ఈ విషయంలో మీరు ఎక్కడున్నా మీ ప్రేమ మీ అబ్బాయిని కాపాడుతూ ఉంటుంది. లవ్ ఫైన్స్ ఇట్స్ వే. నాకు నమ్మకం లేదు. ముక్తి ఎలా ఉంటుందో నాకే కాదు, బ్రతుకున్న ఎవరికీ తెలియదు. కానీ ఒక్క విషయం అయితే ఖచ్చితంగా చెప్పగలను, మీరైతే భయపడరు. కొన్నిసార్లు మనం తిరిగి రావాలంటే ముందు వెళ్ళిపోవాలి. ఈసారికి వెళ్ళిపోతారా? ఎన్ని పూజలు చేసిన వెళ్ళనివాడు, నువ్వేం మంత్రం వేసావో తెలియదు కానీ సమస్య తీరిపోయింది. ఇంతగా ఏం చేసావు? నేనే మంత్రం వేయలేదండి, జస్ట్ మాట్లాడాను అంతే. థాంక్స్ అయ్యా, నీ వల్ల పెద్ద మేలు జరిగింది. నీ సమస్య తీరింది కదా, ఇంక దాని గురించి మర్చిపోండి. వెళ్ళిపోతున్నాను బాబు, మాటిస్తుంది. ఒక్క సహాయం చేసి పెడతారా? సార్, మీరు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి. ఆ ఇన్సిడెంట్ జరిగి 4 ఇయర్స్ అయినా చిన్నబాబు ఫ్యామిలీకి ఇంకా ఇన్సూరెన్స్ డబ్బులు రాలేదంట. నేను ఇప్పుడు ఎలాగో డెత్ క్లెయిమ్ సెటిల్మెంట్ లో లేను కదా, కొంచెం మీరే ఎలా అయినా.
నేను చూసుకుంటాను. సరే సార్. అవును, ఇంతమందిని భయపెట్టిన మీరు ఇంట్లోకి రాగానే నన్ను ఎందుకు భయపెట్టలేదు? వాళ్ళందరూ నన్ను దయ్యంలానే చూశారు, కానీ మీరొక్కరే. నేను కూడా ఒకప్పుడు మనిషినే అనే విషయాన్ని గమనించింది అందుకే. అవును, మీకు భయం లేదా? నాలుగేళ్ల క్రితం హైవే ప్రక్కన హిట్ అండ్ రన్ కేసులో ఒక సస్పెక్ట్ ని ఐడెంటిఫై చేశారు. అతని పేరు చినబాబు. రోడ్డు పక్కన ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు, రక్తపు మడుగులో ఉన్నాడు. మీ కథ నాకు ముందే తెలుసు అంటే ఏమంటారు? ఏదో ఉద్దేశం పోయిందని అర్థం. మనుషుల కంటే నన్ను భయపెట్టేది ఇంకేమీ లేదండి. ఇది దహించి వేయడానికి నిప్పులాంటి నిజం కాదు, ఊసర వెళ్ళిలా రంగులు మార్చే అబద్ధం. నిజం ముసుగులో తిరుగుతున్న అబద్ధాన్ని పట్టుకోవడం ఆ దేవుడికి కూడా సాధ్యం కాదు.